తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వ్యతిరేకంగా చేస్తున్న దీక్షకి సంఘీభావం తెలిపేదానికి ఇక్కడికి విచ్చేసిన భవన నిర్మాణ కార్మికులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ వందనం, పాదాభివందనం. మనందరం ఒక్కసారి ఆలోచించాలి, 2014లో ఎలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఏర్పడిందో. 16,000 కోట్ల లోటు బడ్జెట్, రాజధాని లేని రాష్ట్రం, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకున్న నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, 2014 ముందల పెన్షన్ ఎంత? అందరు మర్చిపోయారు. ఎంత? చాలి 200 రూపాయలు పెన్షన్, చాలి 200 రూపాయలు పెన్షన్. 5 రెట్లు పెంచి 1,000 రూపాయలు చేసిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. అంతేకాదు, ఆనాడు మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినా 1,000 రూపాయల పెన్షన్ ని 2,000 రూపాయలు చేస్తాం జరిగింది. చంద్రన్న బీమా, ప్రమాదంలో చనిపోతే 5 లక్షల రూపాయలు, సహజ మరణమైతే 2 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్నారు. అన్న క్యాంటీను, పండగలొస్తే కానుకలు, పెళ్లి కానుకలు, అంతెందుకు రైతన్నకు కూడా రైతు రుణమాఫీ చేస్తాం జరిగింది. భారతదేశంలో ఎక్కడ జరగని విధంగా 50,000 కన్నా తక్కువ రుణం ఉన్న రైతులకి ఒక తూరులోని రుణమాఫీ చేస్తాం జరిగింది. 150,000 వరకు 5 దశలవారీగా రుణమాఫీ కూడా చేస్తాం జరిగింది. కాని ఒక కుర్రోడు పాదయాత్ర చేస్తూ కూతలు కూసుకుంటా వెళ్లాడు, చేస్తూ ఉంటానన్నాడు, పెంచుతూ ఉంటానన్నాడు. అవునా కదా? అందరూ అనుకున్నాం పెద్ద మనసేమో చెయ్యి ఇట్లా ఊపుతాడు కదా అట్లాని, ఎంత మంచి మనసురా అనుకున్నాం. చెయ్యతిని దానికి కాదు స్వామి, దెబ్బలేసేదానికి. మొదటి దెబ్బ చంద్రన్న బీమా, రెండో దెబ్బ అన్న క్యాంటీన్, మూడో దెబ్బ పెళ్లి కానుక. ఇట్లా దెబ్బలమైనా దెబ్బలు వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని సభాముఖం మీకు తెలుపుతున్నా. ఆయన పెంచాడు, ఏం పెంచాడు? 2,000 రూపాయల పెన్షన్ ని 2,250 రూపాయలు పెంచాడు. దాని కూడా వస్తా స్వామి. రెండోది వాలంటీర్లకి 5,000 రూపాయల జీతాన్ని 8,000 రూపాయలకి పెంచుకుంటూ పోయాడు. ఇంకో పక్కన ఇసుక ధర ఎప్పుడన్నా ఊహించినామా? 1 కేజీ బియ్యం కన్నా 1 కేజీ ఇసుక ధర పెంచుకుంటూ పోయాడు. ఈరోజు ఈ ప్రభుత్వం చూస్తే చాలా విచిత్రంగా ఉంది. ఇది రంగుల ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు కట్టిన పంచాయతీ భవనాలు రంగులు మార్చుతారండి. ఇంకో పక్కన శ్మశానాలకి ప్రహరీ గోడ కడితే దాని కూడా రంగులు మార్చుతారు. ఇంకా మిగిలింది ఒకటే, ఆయన కట్టిన మరుగుదొడ్లకి రంగులు వేయలేదు ఇంకా. అవునా కదా? ఇది రంగుల ప్రభుత్వం అవునా కదా? నవరత్నాలంతూ కోతలు కూసుకుని వెళ్ళాడైనా. ఇప్పుడు అందరు నవరత్నాలు నూనె పూసుకుని అబ్బాయి ఏంట్రా ఇది అర్థం అవట్లేదు అనుకుంటున్నా. అవునా కదా? రోజుకొక మాట, అమరావతి గురించి ఇప్పటికే పెద్దలందరూ చెప్పారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ఒక్కసారి ఆలోచించాలా? మే 30 నాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. కరెక్ట్ జూన్ 1 ఆయన ఒక మాట అన్నారు, నూతన ఇసుక విధానం తీసుకొస్తాం, అవినీతి లేని ఇసుక విధానం తీసుకొస్తాం అని జూన్ 1 నాడు ఆయన ప్రకటించారు. మే 30 ముందల ఒక ట్రాక్టర్ ఇసుక 1,800 రూపాయల నుంచి 1,800 రూపాయలు దొరికేది, ఒక లారీ ఇసుక 10,000 రూపాయలు దొరికేది,
అలాంటిది ఈరోజు ఒక ట్రాక్టర్ ఇసుక ఎంతైంది 4,000 నుంచి 7,000 రూపాయలకు పెరిగింది. ఒక లారీ ఇసుక ఎంతైందండి? 40,000 నుంచి 70,000 రూపాయలకి పెంచుకుంటూ పోయాడు జగన్మోహన్ రెడ్డి. అవునా కదా తల్లి? పెంచుకుంటూ పోయాడు ఇసుక ధర. ఆకాశం గెలిపోయింది ఇసుక ధర. ఈయన చేసిన పనుల వల్ల ఈరోజు భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ఆ రోజు అన్నారు పంది కుక్కల్లాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు తింటున్నారని. ఈరోజు సభాముఖంగా అడుగుతున్నా, ఏ పంది కుక్కలు తింటున్నావు? ఎమ్మెల్యే తింటున్నావా? మంత్రి గారు తింటున్నారా? నేను జగన్మోహన్ రెడ్డి గారు తింటున్నారని సభాముఖంగా అడుగుతున్నా. భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే సంబంధించిన శాఖ మంత్రి గారు ఒక మాట అంటారు, భవన నిర్మాణ కార్మికులు తెలియదా వరదలుంటాయని? ఎందుకు కంగారు? 3 నెలలు పడుతుంది, 4 నెలలు పడుతుంది, ఇసుక వస్తుంది లేండియా అని ఎగతాళి చేసి మాడతాడు. ఇంకొక ఆయన ఉన్నారు సత్యబాబు గారు, ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన పొద్దున్న లేస్తారు అమరావతిని ఇటు 50 కిలోమీటర్లు జరుపుతా ఉంటాడు, మళ్ళీ పైకి జరుపుతా ఉంటాడు, మళ్ళీ ఇటు జరుపుతా ఉంటాడు. ఇదన్నా బండ పైకి కిందికి జరిపేదానికి. ఆయన మాడతాడు. మీడియా మిత్రులు అడిగారు, ఏంటి ఇసుక ధర ఎందుకు పెరుగుతున్నాయా అంటే, పోలీసులు తప్పంటాడు ఆయన. ఒక మంత్రి ఏకంగా పోలీసుల వల్ల ఇసుక ధర పెరిగిందంటారు. ఇంకా మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం చెప్పాలో? ఆయన ఎంత తేలిగ చెప్తారంటే, 1 నెల పడుతుంది, 2 నెలలు పడుతుంది, ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? ఎందుకు కంగారు? ఇసుకొచ్చినప్పుడు వస్తుంది, ఎందుకు కంగారు పడుతున్నారు భవన నిర్మాణ కార్మికులు అని చెప్పే పరిస్థితికి మన ముఖ్యమంత్రి గారు వచ్చారు. ఇంకో పక్కన మిగతా మంత్రులు ఎదురుదాడి చేస్తారు, అయ్యా ఇసుక కొరత ఉందంటే వరదలున్నాయి అందుకే ఇసుక కొరత అంటారు. మహారాష్ట్రలో వరదలున్నాయమ్మా, కర్ణాటకలో వరదలున్నాయి, తమిళనాడులో వరదలున్నాయి, తెలంగాణలో కూడా వరదలున్నాయి, కానీ ఏ రాష్ట్రంలో ఇసుక కొరత లేదు. ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే ఇసుక కొరత. అంతెందుకు ఆంధ్ర రాష్ట్ర ఇసుక 1,00,000 రూపాయలకి హైదరాబాద్ లో అమ్ముతున్నారు, బెంగళూరులో అమ్ముతున్నారు, చెన్నైలో అమ్మే పరిస్థితికి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈరోజు ఈ చేతగాని ప్రభుత్వం వల్ల భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. నేను చాలా కుటుంబాలని కలిశాను, వాళ్ళు ఒకటే మాట అన్నారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నెలకి 20,000 నుంచి 30,000 రూపాయలు మాకు మిగిలేది, ఇంటి పన్ను కట్టాలని ఏమున్నా కూడా ఇబ్బంది ఉండేది కాదు, హాయిగా ఉండేది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, గత 5-6 నెలల నుంచి ఎక్కడో పనులు దొరకట్లేదు, మేము ఇబ్బంది పడుతున్నాం. మొదటి నెల 10,000 రూపాయలు అప్పు తీసుకున్నాం, 2 నెలల ఇంకో 10,000 తీసుకున్నాం, అట్లా 4 నెలలు తీసుకున్నాం, 5 నెలలు వచ్చగల అప్పులు వాళ్ళు కూడా ముందలు రావట్లు ఇచ్చేదానికి. ఇచ్చిన డబ్బు ముందలు కట్టు స్వామి, ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఈ పరిస్థితి చూసి ఓర్చుకోలేక ఇప్పటికీ 43 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారంటే ఒక్కసారి మనం ఆలోచించాలి. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు విన్నామా మనం ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు? నేను కాకినాడకి వెళ్ళా, వీరబాబు అనే వ్యక్తి 3 అంతస్తుల భవనం ఎక్కి దూకి ఆత్మహత్య చేసుకున్నారు, పిల్లలు ముందల చనిపోయాడు. ఆయన భార్యను అడిగా, ఏంటమ్మా ఏమైందని, అప్పుడు చెప్పింది ఇంటి కిరాయి కట్టేదానికి డబ్బులు లేదు, బాబు సైకిల్ ఉంటే అమ్ముకుని కిరాయి కట్టాడు, అది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్తాం జరిగింది. నిన్న నేను పొన్నూరు నియోజకవర్గంలో మన రవి గారు ఇట్లనే ఆత్మహత్య చేసుకుంటే కుటుంబాన్ని కలిసినాక వెళ్ళా, అప్పుడు భార్య ఒక మాట అండి, బాబుకి గత నెల నుంచి బాగా జ్వరాలు, డాక్టర్ గారేమో మందులు రాశారు, అయ్యా మందులకి డబ్బులు ఇవ్వు అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి, పనులు లేవు కదా అని చెప్పారు. అది ఓర్చుకోలేక రవి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చిందంటే ఎక్కడికి వెళ్తుంది ప్రభుత్వం? ఇదొక చేతగాని ప్రభుత్వం, ఇదొక ఆంబోతు ప్రభుత్వం. గత 3 నెలల నుంచి మనం పోరాడుతుంటే మనల్ని ఎగతాళి చేస్తారు. నేను గుంటూరులో దీక్ష కూర్చుంటే డైటింగ్ కోసం దీక్ష కూర్చున్నానంటారు, తినింది అడక్క దీక్ష కూర్చున్నారని అడుగుతారు. నేను ఆ రోజే అడిగాను, ఈ మాట చెప్పిన మీకు సిగ్గున్నా బుద్ధున్నా అని ఆ రోజే అడిగా,
మీ సొంత కొడుకు ఆత్మహత్య చేసుకుంటే మీరు ఇట్లా మాట్లాడేవారా అని అడిగా. మీ నాన్నగారు ఆత్మహత్య చేసుకుంటే ఇట్లా మాట్లాడేవారా అని అడుగుతున్నా. ఇక్కడికి వెళ్తున్నాం, వాళ్ళు మనుషులే, ఎందుకు ఎదురుదాడి? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా ఉంది. ఒక వ్యక్తి వచ్చి బయటికి మాట్లాడాలంటే భయపడిస్తున్నారు. అంతేందుకు ఒక మాజీ ఎమ్మెల్యే, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే గారు, డౌన్ డౌన్ ముఖ్యమంత్రి అంటే ఆయన పైన కేసులు పెడుతున్నారు. ఎస్, ఈ సభాముఖం అంటున్నాను, డౌన్ డౌన్ ముఖ్యమంత్రి, డౌన్ డౌన్ ముఖ్యమంత్రి పెట్టుకునే ఇప్పుడు కేసులు చూద్దాం. మీరు కేసులు పెడతా ఉంటే మేము ఊరుకుంటామా? ప్రజల పక్షాల పోరాడడానికి మేము వచ్చాం, ప్రజలకు అండగా నిలబడడానికి వచ్చాం. మీరు మా పైన ఎన్ని దొంగ కేసులు పెట్టినా భవన నిర్మాణ కార్మికుల కోసం పోరాడడానికి మేము ఇక్కడికి వచ్చామని ఈ సభాముఖంగా ప్రభుత్వానికి తెలుపుకుంటూ, అంతేకాదు మేము ప్రధానంగా మూడు డిమాండ్లు పెడుతున్నాం. మొదటి డిమాండ్, భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో అది ప్రభుత్వ హత్యగా పరిగణించి ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. అంతేకాదు భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు ఎవరైతే ఉపాధి కోల్పోయారో ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు, నెలకి 10,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలా? అంటే ఇప్పటికీ 50,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇచ్చి ఆదుకోవాలి. మూడో డిమాండ్, గత ప్రభుత్వంలో అమలు చేసిన ఉచిత ఇసుక విధానం, ఏ విధానం ద్వారా తక్కువ ధరకి ఉచిత ఇసుక దొరికిందో ఆ విధానాన్ని అమలు చేయాలన్న మా మూడు డిమాండ్లు ఈ ప్రభుత్వానికి చెప్తున్నాం. ఈరోజు అందరం పోరాడుతున్నాం. గత 3 నెలల నుంచి తెలుగుదేశం పార్టీ విషయం మీద పోరాడుతుంది. ప్రతి నియోజకవర్గంలో దీక్షలు పెట్టాం, తర్వాత రెవెన్యూ డివిజన్ వారీగా మేము పెట్టాం, కాని చీమ గుట్టినట్లేదు ప్రభుత్వానికి. అందుకే మన అధ్యక్షులు వారు ఈరోజు 12 గంటల పాటు దీక్ష చేస్తాం జరిగింది. ఇది చూసి ఇప్పుడు వారోత్సవాలని ప్రకటిస్తుంది ప్రభుత్వం, కాని దానివల్ల ధరలు తగ్గవు, దానివల్ల ఇసుక అమ్మకానికి పెరగదు. నేను ఇక్కడున్న అందరినీ కోరేది ఒకటే, మనందరం పోరాడాలా. భవన నిర్మాణ కార్మికులందరినీ కోరేది ఒకటే, మనలో ఐక్యత పెరిగి ప్రభుత్వాన్ని నిలదీయాలా, ఉచిత ఇసుక విధానం అమలు చేసే వరకు పోరాడాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరు నన్ను హృదయపూర్వక ధన్యవాదం తెలుసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జై హింద్.